నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ స్లీపర్ సెల్స్ అంటే ఏంటి మీకు తెలుసా సహజంగా ఇది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి పరిభాషలో ఉపయోగిస్తుంటారు అంటే పాకిస్తాన్ నుంచి మన దేశం మీదకు ఉగ్రవాదులు వచ్చినటువంటి తరుణంలో అందరూ ఒకేసారి మన మీద పడిపోయి అటాకేం చేయరు కొంతమందిని రకరకాల రాష్ట్రాల్లో ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు రకరకాల రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్గా పంపిస్తుంటారు అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో పనులు చేసుకుంటూ ఏదో రకం కాలక్షేపం చేస్తూ పాకిస్తాన్ నుంచి ఆర్డర్ రాగానే వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు నిర్వహిస్తూ బాంబులు బేల్చడం లేదంటే మనుషులను చంపడం ఇంకోటి ఇలాంటివి చేస్తుంటారు ఇప్పుడు ఈ స్లీపర్ సెల్స్ అనేటటువంటి పరిభాషని ఇదే రకమైనటువంటి విధానాన్ని తమ మీదకి అప్లై చేసింది వైసీపీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గట్టిగా ఆరోపిస్తోంది ఆ ఆరోపణలు చేసింది ఎవరో కాదు తాజాగా ఒక ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఒక ప్రెస్ మీట్లో సాక్షాత్తు ఆ పార్టీ కీలక నేత అయినటువంటి వర్ల వరలరామయ్యకి తెలుగుదేశం పార్టీలో ఎంత ప్రాముఖ్యత ఉందో మనం చూస్తూనే ఉన్నాం అనేక కార్యక్రమాల్లో ఆయన ముద్ర ఉంటుంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రముఖమైనటువంటి స్థానాన్నించి గౌరవించారు అలాంటి కీలకమైనటువంటి వర్ల ఈ కామెంట్ చేశారు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే వరలరామయ్య కేవలం తెలుగుదేశం పార్టీ నేత మాత్రమే కాదు ఆయన మాజీ పోలీస్ ఉన్నతాధికారి సో ఆయన నేపథ్యం కూడా మనం గమనించుకోవాలి ఊరికేదో వేగ్గా కామెంట్ చేసేటటువంటి రకం కాదు పైగా మాజీ పోలీస్ అధికారి అయినటువంటి వరలరామయ్య ఈ కామెంట్ చేశారంటే దానికి ఎంతో కొంత ఆధారాలు లభించటం లేదో ఒక అనుమానం వాళ్ళలో క్రియేట్ అయి ఉండటం మనం చూస్తున్నాం అంటే ఉగ్రవాదులు వచ్చేసి ఏదో చేశారని కాదు వైసీపీ ఇలాంటి ఒక వ్యూహాన్ని తమ మీద ప్రయోగించిందనేది ఆ కామెంట్ యొక్క సారాంశం తాజాగా జరిగినటువంటి కందుకూరు ఘటన కానివ్వండి గు అటు గుంటూరులో జరిగినటువంటి ఘటన కానివ్వండి దీనికి ఉదాహరణగా ప్రత్యక్షంగా నిలుస్తాయని చెప్పేసి వర్ర రామయ్య కామెంట్ చేశారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చాలామంది నేతలు కూడా దాన్ని బలపరుస్తూ మాట్లాడారు మాకు అనుమానాలు ఉన్నాయి ఈ తొక్కిసలాటల వెనుక మాకు అనుమానాలు ఉన్నాయి ఈ మరణాల వెనుక మాకు అనుమానాలు ఉన్నాయి అనేటటువంటి ఒక సంకేతాన్ని అయితే తెలుగుదేశం పార్టీ చాలా బలంగా పంపించే ప్రయత్నం చేసింది అది కూడా కందుకూరు తర్వాత ఈ యొక్క అంశం మీద పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా సరే కేవలం ఒక సానుభూతి మాత్రమే చూపించేటటువంటి ప్రయత్నం చేసినా సరే గుంటూరు ఘటన తర్వాత మాత్రం అనుమానం అనేటటువంటి అంశాన్ని బలంగా తీసుకొచ్చే ప్రయత్నం అంటే కొంతమంది స్లీపర్ సెల్స్ని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ సభలకి తెలుగుదేశం పార్టీ రోడ్ షోలకి ర్యాలీలకి పంపించి ఈ తొక్కిసలాటలు జరిగేలాగా ఈ మరణాలు సంభవించేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ ప్రధానంగా వస్తున్నటువంటి అనుమానం తెలుగుదేశం పార్టీ నుంచి ఎస్ ఫస్ట్లో ఈ స్లీపర్ సెల్స్ అనేటటువంటి కాన్సెప్ట్ కానివ్వండి ఈ యొక్క అంశం కానివ్వండి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటివి జరుగుంటాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ బలంగా చెప్తున్నప్పుడు నేను కూడా పెద్దగా దీని గురించి దృష్టి పెట్టే ప్రయత్నం చేయలేదు ఇది సహజంగా జరిగేదే కదా ఎక్కడైనా సరే పెద్ద ఎత్తున జనం వచ్చినప్పుడు ఇలాంటి తొ ఇలాంటి మరణాలు సంభవిస్తూనే ఉంటాయి కదా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి కదా అని చెప్పేసి కొంతవరకు దాని మీద దృష్టి సారించదు కానీ వర్లరామయ్య వంటి నేత అది కూడా మాజీ పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసినటువంటి నేత చెప్పినటువంటి కామెంట్స్ కానివ్వండి ఆయన మాటలు కానివ్వండి ఎంతో కొంత ప్రాముఖ్యత ఇవ్వాలనిపించింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ కూడా ఇదే రెండు వేల నాలుగులో ఇలాంటి స్లీపర్ సెల్స్ని ప్రయోగించే ఈ రకమైనటువంటి పరిణామాలు కల్పించే ఆ రోజు మా మీద వ్యతిరేకత రావడానికి మమ్మల్ని దించేసే ప్రయత్నం చేయటంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బలంగా పనిచేసింది కాబట్టే మేము ఆ రోజు ఓటమిని ఎదుర్కొన్నామని చెప్పేసి కొంతవరకు కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆ రోజుల్లో నక్సలైట్ని అణచివేతనే ప్రధాన అజెండాగా పెట్టుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మేనిఫెస్టో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించారు నక్సలైట్ని నక్సలిజాన్ని ఈ విధంగా అణచివేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తారు ఆ నేపథ్యంలోనే కొంతమంది ఫ్యాక్షనిస్టులు ఇటు నక్సలైట్లతో చేతులు కలిపి నల్లమల్ల అటవీ ప్రాంతం పరిధిలో ఉన్నటువంటి దానికి ఆనుకున్నటువంటి దాదాపు ఎనభై నియోజకవర్గాల్లో కీలకంగా పనిచేశారు అంటే నక్సలిజానికి వ్యతిరేకంగా అప్పటి ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి నక్సలైట్లకు అనుకూలంగా వాళ్ళతో కొంతమంది ఫ్యాక్షనిస్టులు చేతులు కలిపి ఈ ఇద్దరు చేతులు జోడించి ఎనభై నియోజకవర్గాల్లో భయానక వాతావరణం సృష్టించడం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కింది గ్రామస్థాయి నేతల్ని ద్వితీయ స్థాయిని నాయకుల్ని హతమార్చడం భయాందోళన కలిగించడం కనీసం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చోటా మోటా నాయకులు కూడా బయటకు వచ్చి ధైర్యంగా ప్రచారం చేయలేని ఎన్నికల ప్రచారం చేయలేనిటువంటి పరిస్థితిని కల్పించారు కాబట్టే ఆ రోజు మా ఓటమి జరిగింది ఆ రోజు మా ఓటమికి అదొక ప్రధాన కారణం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఆరోపిస్తోంది ఆ పోస్ట్ మార్టం వాళ్ళు ఓటమి తర్వాత జరుపుకున్నటువంటి మార్టంలో ఈ అంశాలు కూడా ప్రధానంగా ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే అప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ కానివ్వండి ఈ అంశాలు చాలా లేటుగా పోలీస్ అధికారులకు తెలియటం కానివ్వండి ఇవంతా కొంత తమ ఓటమిలో తలా ఒక భాగం కలిసింది అని చెప్పేసి కూడా వాళ్ళు మదన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంతకుముందు జరిగినటువంటి బషీర్బాగ్ కాల్పుల ఘటన కూడా ఇదే విధంగా చెప్పుకుంటుంటారు ఆ రోజు అసలు ఆ కాల్పులు జరగాల్సింది కాదు ఏదో కొన్ని అదృశ్య శక్తులు కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ఆ యొక్క గుంపులో కలిసిపోయి అలజడి సృష్టించే ప్రయత్నం పరిస్థితి కాల్పుల వరకు వెళ్ళింది దీని వెనక అప్పటి కాంగ్రెస్ పెద్దల హస్తం ఉంది అనేది కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ చెప్తున్నటువంటి మాట ఇప్పటికీ చేస్తున్న వాదన ఎస్ బషీర్బాగ్ కాల్పులను ఎప్పుడు ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ మీదకి విమర్శలు ఎక్కువ పెడుతూ ఉంటాయి అది కాంగ్రెస్ అయినా కానివ్వండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కానివ్వండి ఇక్కడ టీఆర్ఎస్ అయినా కానివ్వండి ఏవైనా కానీ ఆ యొక్క ఘటన సంబంధించినటువంటి అంశం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా ఎప్పుడు చర్చకు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ కొంత డిఫెన్స్లో పడిపోతుంది కానీ అంతర్గతంగా వాళ్ళు జరుగుతున్న చర్చ ఏంటంటే ఆ రోజు ఆ కాల్పుల పరిస్థితి రాకుండా ఉండాల్సింది ఆ యొక్క గుంపులో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు కలిసిపోయి రెచ్చగొట్టి ప్రేరేపించి కాల్పుల వరకు తీసుకెళ్లారనేది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నటువంటి మాట అంతకుముందు కీలకమైనటువంటి నేతల హత్యల విషయంలో కానివ్వండి అప్పుడు ఒకప్పుడు బాంబుల శివారెడ్డిగా పేరున్నటువంటి శివారెడ్డి తెలుగుదేశం పార్టీ నేత అయినటువంటి శివారెడ్డి మరణం మీద కూడా మాకు ఇలాంటి అనుమానాలు ఉన్నాయి మమ్మల్ని బలహీన పరచడానికి హత్యలు చేశారని ఆ తర్వాత పరిటాల రవీంద్ర హత్య కానివ్వండి అసలు ఇంతకన్నా ముందుకు చాలా ముందుకు వెళ్ళినట్లయితే ఒకప్పుడు వంగవీటి మోహనరంగ హత్యలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి అప్పుడు తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యక్తుల ప్రమేయం లేకపోయినా కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు లేదంటే ఇతర పార్టీల వాళ్ళు కలిసి కుట్ర పని చేశారు నింద మా మీద వేశారు తద్వారా ఎనభై తొమ్మిది ఎన్నికల్లో లబ్ధి పొందారనేది ఇప్పటికీ తెలుగుదేశం చెప్తున్నటువంటి మాట సో ఈ ఘటనల పరంపరని వాళ్ళంతా వివరిస్తూ వస్తున్నారు వంగవీటి మోహన్ రంగ కానివ్వండి శివారెడ్డి వంటి వాళ్ళు హత్య కానివ్వండి బషీర్బాగ్ కాల్పుల ఘటన కానివ్వండి ఆ తర్వాత నక్సల్స్ అణచివేత క్రమంలో ఫ్యాక్షనిస్టులు వాళ్ళతో చేతులు కలిపి భయానక వాతావరణం సృష్టించి తెలుగుదేశం పార్టీని రెండు వేల నాలుగులో ఓడించినటువంటి పరిస్థితి కానివ్వండి ఆ తర్వాత రెండు వేల నాలుగులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పరిటాల రవి హత్య కానివ్వండి ఇవన్నీ ఈ పరంపర అంతా చూస్తుంటే తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రతిసారి లేదా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి అటు ప్రతిపక్ష పార్టీలా లేదంటే కొన్ని సంఘ వ్యతిరేక శక్తుల మా మీద ఇలాంటి స్లీపర్ సెల్స్ను ప్రయోగించి తెలియని విధంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అలా దెబ్బ కొట్టిన ప్రతిసారి మేము నష్టపోతున్నాం అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చేసేటటువంటి వాదన ఇప్పుడు ఆ వాదనకి ఓతమిచ్చేలాగా తాజాగా వర్ల రామయ్య చేసినటువంటి కామెంట్ కందుకూరు గుంటూరు ఘటనల వెనుక స్లీపర్ సెల్స్ ఉన్నారు స్లీపర్ సెల్స్ హస్తం ఉంది ఇది అధికార పక్షం మా మీదకు ప్రయోగించినటువంటి ఒక బాణం ఒక ఆయుధం ఒక అస్త్రం అని చెప్పేసి వర్లరామయ్య కేవలం తెలుగుదేశం పార్టీ నేత కాదు మాజీ పోలీస్ అధికారి కూడా అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలాంటి కామెంట్లు చేయటం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్గతంగా ఇదే చర్చ జరుగుతున్నట్లుగైతే వార్తలు గుప్పమంటున్నాయి చూద్దాం మరి ఈ పరిస్థితులు దేనికి దారితీస్తాయో మరి తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా సరే ఈ ఇన్ని ఘటనల తర్వాత అయినా సరే ఇన్ని పాఠాల తర్వాత అయినా సరే ఇన్ని గుణపాఠాల తర్వాత అయినా సరే మరి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుందా అలా స్లీపర్ సెల్స్ని ప్రయోగించి ఒకవేళ వాళ్ళన్నట్లుగా అలా స్లీపర్ సెల్స్ నిజంగానే ప్రయోగించినట్లయితే దాన్ని ఎదుర్కొనే కౌంటర్ మెకానిజం తెలుగుదేశం పార్టీ దగ్గర ఉందా దాన్ని బలంగా ప్రయోగించగలరా అలాంటి ఘటనల్ని మళ్ళా పునరావృతం కాకుండా ఇలాంటి రాజకీయ పరమైన లేదంటే ఇలా కొన్ని సంఘ వ్యతిరేక శక్తుల్ని ఉసిగొలిపినప్పుడు దాన్ని బలంగా ధైర్యంగా ఎదుర్కోగలదా అనేది అయితే ముందు ముందు తేలేటటువంటి అంశం ఖచ్చితంగా దీనికి కాలమే సమాధానం చెప్పాలి సో వర్ల రామయ్య కామెంట్స్ మీద కానివ్వండి లేదా ఈ స్లీపర్ సెల్స్ మా మీద ప్రయోగిస్తున్నారు మమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ మీద కానివ్వండి మీ అభిప్రాయాన్ని కూడా నాకు నిక్కచ్చిగా కామెంట్ రూపంలో తెలియజేయండి సరైనటువంటి భాషలో అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే